జీవీఎంసీ పరిధిలో ఉన్న 66వ వార్డులో కణితి రోడ్లో గల 66వ వార్డు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయమందు 66వ వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మహమ్మద్ ఇమ్రాన్ గురువారం సాయంత్రం పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వ్యాధిని దేశం నుండి తరిమికొట్టే విధంగా లాక్డౌన్ ప్రకటించిన రోజు నుండి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజలకు అందే విధంగా కృషి చేస్తున్నారని ప్రజాసేవలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుందని గాజువాక శాసన సభ్యులు తిప్పల నాగిరెడ్డి అహర్నిశలు శ్రమించి ప్రజలకు సేవలు అందిస్తున్నారని కరోనా బారిన పడకుండా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండే విధంగా అధికారులకు పలు సూచనలు ఎప్పటికప్పుడు ఇస్తున్నారు. వైఎస్ఆర్ గవర్నమెంట్ ముస్లింలకు 5 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిందండి. టీడీపీ ఎన్ని సీట్లు ఇచ్చింది మీ అందరికి తెలుసండి, 2 సీట్లు ఇచ్చారు. గతసారి కూడా అలాగే చేసింది. అంటే పైకి చెప్పడమే కానీ చేసేవి ఏం కావు. మన ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ ఉండరు, టౌన్లో ఉండి వస్తుంటారు. మన రఫీ గారు కూడా ఏం మాట్లాడతారో ఆయనకు తెలియదు. మరి ఏ విధంగా మాట్లాడుతున్నాడో ఎమ్మెల్యే గారు కనిపించట్లేదు. మన గాజువాక కాదు, మన ఆంధ్ర రాష్ట్రం కాదు, మన ఇండియా కాదు, ప్రపంచం మొత్తం గాజువాక వైపు చూశారు నాగిరెడ్డి గారి గెలుపు గురించి. అంత పేరున్న నాగిరెడ్డి గారిని ఎలాగంటే అలా మాట్లాడుతున్నాడు. ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని మాట్లాడాలి. మీ మీడియా పరంగా చెప్తున్నాం, ఆలోచించి మాట్లాడాలి. మీ తరా ఎక్కడ, మా ఎమ్మెల్యే గారి తరా ఎక్కడ? ఒక్క రూపాయి తీసుకోకుండా అవినీతి లేని మన గాజువాక అవినీతి లేని రహితంగా ఆయన పరిపాలిస్తున్నారు. ఏ గవర్నమెంట్ అయినా మన గవర్నమెంట్ పరంగా ఆఫీసర్లకి ఇబ్బందులు ప్రెజర్ ఉండేది, హ్యాపీగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి ప్రెజర్ లేకుండా నాగిరెడ్డి గారు ఫ్రీడమ్ ఇచ్చి స్పర్శ లేకుండా రోడ్డు మీద రాకుండా ఏదో మీడియా ముందు ఒక ఆఫీసులోకి వెళ్ళి ఏదో కేజీ కేజీ పొట్లాలు ఇచ్చేసి మేమేదో పనిచేసామని చెప్పి చెప్పడం సమంజసం కూడా కాదు. ఈ మీడియా ముఖంగా తెలియజేసుకున్న ఎమ్మెల్యే నాగిరెడ్డి గారి తనయులు, వంశీరెడ్డి గారు కానివ్వండి, దేవన్ రెడ్డి గారు కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క వార్డు అభ్యర్థుల్ని ఆర్నిసలు ఎప్పుడు కూడా రాత్రి 12 అయినా అవునా అవునా మనకి ఈ ప్రాబ్లం ఉంది, ఇక్కడ వెళ్ళండి, అక్కడ అనాథాశ్రమం ఉంది, అనాథాశ్రమంలో పిల్లలు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు చూడండి అని చెప్పేసి స్వయంగా వచ్చి మన మీ అందరికి కూడా మీడియా ముఖంగా ఒక నెల రోజులకి సరిపడా సరుకులు వేసి ఇక్కడ కాకుండా మన వార్డు మన నియోజకవర్గం కాకపోయినా చీపురుమల్లిలో కూడా